అరిటాకులో నేతి బొబ్బట్టు అరిటాకులో నేతి బొబ్బట్టు పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్ పల్లెటూరులో చాలా బాగా అవుతుందండి పొంగల్. అందుకే ఎవరు ఎక్కడున్నా కూడా ఈ సంక్రాంతి మాత్రం ఎవరూ మిస్ అవ్వరు, అందరూ ఊరికొస్తూ ఉంటారు. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇలాగే చిన్నపిల్లలందరూ కూడా ఇలా పిడకలు తయారు చేస్తారన్నమాట. భోగికి ఒక 10-15 డేస్ ముందు నుంచి ఈ హడావిడి స్టార్ట్ అయిపోతుంది. అందరూ ఇలా తయారు చేసి ఈ పిడకలు ఇలా భోగి మంట ఎక్కడైతే వేస్తారో అక్కడికి వచ్చి ఇలాగా వేస్తూ ఉంటారన్నమాట. ఇవే కాకుండా పాత వస్తువులు ఉంటాయి కదా, ఏవైనా వుడ్తో ఉన్నవి అవన్నీ కూడా వేస్తారు. చాలా బాగా ఎంజాయ్ చేస్తామన్నమాట ఇలా. ఏదో అన్న పాడమానండి చప్పట్లేనా. సో మా వెనక ఫైర్ ఉంది కదా, సో పుష్ప డైలాగ్ చెప్పడానికి చాలా టేక్స్ తీసుకున్నాం అన్నమాట. ఇక్కడ అందరూ వచ్చేటప్పటికి ఇంకా అందరితో ఆ డైలాగ్ చెప్పించాము ఇక్కడ. పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా ఫైర్. ఇందులో ఒకరు రామ్ చరణ్ అండ్ ఒకరు ఎన్టీఆర్ అన్నమాట. దోస్తీ ఆ స్టెప్ అన్నమాట అది. భోగిమంట మొత్తం అయిపోయింది. అక్కడి నుంచి వెళ్ళిపోయాము. వెళ్ళిపోయాక ఫ్రెష్ అయిపోయి ఇంకా పూజ చేసుకుని వంటల దగ్గర కూర్చున్నాం అన్నమాట. పులిహోర సో ఇది అరిటాక్ స్పెషల్. అరిటాక్ లో వేస్తే బాగా వస్తుంది అన్నమాట బొబ్బట్టు. ఓకే, ఈ ముద్ద ఎలా చేశారు అత్తగారు? శనగపు చూడపెట్టి మెత్తగా చేసి అందులో పంచదార వేసి పొయ్యి మీద పెడితే పూర్ణం తయారవుతుంది. బూర్లు ముద్దలాగా. ఎంత శనగపప్పుకి ఎంత పంచదార? గ్లాసుడి పప్పు, గ్లాసు పావు పంచదార, ఒక గ్లాసుడి మైదా పిండి పడుతుంది. అన్ని గ్లాస్ డేస్ పంచదార ఎక్కువ ధర స్వీట్ కావాలి అంటే గ్లాస్ పావు వేసుకోవాలి. ఈ ముద్ద తయారీకి ముందే మైదా పిండి కొంచెం సాల్ట్ నీళ్లు వేసి కూర పిండిలాగే కలుపుకోవాలి. అది పైన నూనె వేసి కొంచెం మూత పెట్టి ఒక అరగంట నానబెడితే బాగా మెత్తగా వస్తాయి. ఈ బూర్లు ముద్దలా తయారు చేసింది మైదా పిండి పెట్టుకొని దాంట్లో ఇది పెట్టి ఉట్టుకో, కూరణ పెట్టి బొబ్బట్టు వండుకోవాలి. అరిటాకు అయితే బాగుంటుంది. ఓకే, నేను ఒకటి ట్రై చేస్తాను. సో ఇలా అరిటాకులో ఆయిల్ రాయాలి. ఇది మైదా పిండి, ఇందులోని కొంచెం సాల్ట్ వేసి వాటర్ వేసి కొంచెం కలుపుకోవాలి. కలుపుకున్నాక ఇందులో ఇలాగా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని ఇది ఇలా ముద్ద తీసుకోవాలి. ఇది సరిపోద్ది అత్తగారు, ఇది సరిపోద్దా? ఇలాచి పౌడర్ బూరి ముద్దలోని ఇలాచి పౌడర్ కూడా వేయాలన్నమాట, అప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అరిటాకు పై వేసి నెయ్యితో కాల్చాలి. దీని స్పెషల్ నెయ్యి బొబ్బట్టు.
సో అరిటాకు ఎందుకు యూజ్ చేస్తామంటే ఇలా ఇలా అంటే ఇలా సాగుతుంది అన్నమాట. ఇందులో ఒక పూర్ణం పెట్టుకుందాం. ఇలా కప్పేయాలి, మైదా పిండిలో పూర్ణం వేసేయాలి, వేసి ఇలా ఇలా ఒత్తుకోవాలి. కావాలా కొంచెం? సూపర్ ఉంది, తింటావా? కొంచెం అరిటాకులో అరిటాకులో బొబ్బట్టు రఘు, అరిటాకులో నేతి బొబ్బట్టు, అరిటాకులో నేతి బొబ్బట్టు రఘు. బొబ్బట్టు బాగుందిదా? అయిపోయింది లంచ్. లంచ్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ మా ఆద్యా పాపకి, అంటే మా వదిన వాళ్ళ పాప అన్నమాట, తనకి భోగిపళ్ళు వేసాము. ఎవ్రీ భోగికి ఇలా వేస్తూ ఉంటాం, భోగిపళ్ళు వేస్తే మంచిది అంటారనమాట చిన్నపిల్లలకి. సో ఆ ఈవెంట్ అయింది ఈవినింగ్. నేను అత్తనవుతానమాట, అత్త కాబట్టి నన్ను మంగళహారతి పాడమన్నారు. నాకే అసలు రాదనమాట సాంగ్, ఏదో ట్రై చేశాను. అదండి ఇలా అయింది మా భోగి. చాలా అంటే చాలా బాగా హ్యాపీ ఎంజాయ్ చేసాం ఎవ్రీ ఇయర్ లానే. మీకు కూడా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సింధు గుడియా ఛానల్. బాయ్.